हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स अंदर बहुत सर चला बहुत मी अंदर एलागे कमेंट सेक्शन शेयर उ सो योजु वीडियो अच्छे मेरे अंदर टाइटल चूसर कदा सो ई वीडियो कोसम चला मंदिर एक्साइटेड एंटर सो अंदमे वालक यूज अव्वाली अने उदेश वीडियो शेयर चुस्कानी सो मूल चाल मंदी अबाईलेंटे अम्मा इंप्रेस चूस्टर अंत नच्ची अम्मानी एम चाहना सर इंप्रेस वाल दृष्टि मन पड़ी अंड वाल नचेला मन उड़ी सो समथिंग चला चला ट्रयल्स वेस्तू उंटार कदा सो अला इंप्रेस अंत को मंदी अम्मायिलु नच्ची ओके चेप्पेसी वर्कआउट अवुतुंदी इंकोंतमंदी एमवुतुंदी अंटे अदि वर्कआउट अवकुंडा सोपोतुंदन्नमाट सो अलांटप्पुडु नच्चिन अम्मायि अरे मिस् अयिपोयिंदि अनि चाला मंदी बाधपड़िपोतू उंटारु लोन्लीगा फील अयिपोतू उंटारु अंड नार्मल गा एंटंटे कोंतमंदि अब्बायिलु अनुकुने विषयं एमिटि अंटे अरे अम्मायिलु अंदंगा उन्न अब्बायिलके पड़िपोतू उंटारु अनि कामन गा अनुकुंटू उंटारु कदा सो अंदम अनेदि ओक रकंगा अड्वांटेज अयिना कूडानु सो కేవలం గ్లామర్ కి మాత్రమే అమ్మాయిలు పడిపోతారు అందరూ అనుకోవటం మాత్రం అది నిజమైతే కాదన్నమాట సో ఫైనల్లీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు నచ్చుతారు సో అంటే ఒక మగాడి నుంచి ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది సో అవన్నీ కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ ఉంటుంది కదా సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్ కి వస్తుంది దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం సంతానం లేకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు కేసులు మనశ్శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మీ శాంతి గృహ శాంతి మీ యొక్క సమస్యలు ఏవైనా సరే శాశ్వత పరిష్కారం చూపిస్తారు సంతాన సమస్యలకు ప్రత్యేక శాశ్వత పరిష్కారం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడును గురుజీ రామరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ 8074513343 ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి అన్నమాట సో ఏ అమ్మాయినైనా సరే మీరు ఫస్ట్ ఇంప్రెస్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అమ్మకి ఏమిష్టం లేదు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి దానివల్ల మీ పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి బట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఎలాంటి ప్లేసెస్ ఇష్టం హెయిర్ స్టైల్ ఎలా ఉంటే నచ్చుతుంది డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటే నచ్చుతుంది సో ఇలా కొన్ని టిప్స్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట మీ పని అనేది ఎందుకంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటే ఇష్టము అనేది మీరు తెలుసుకున్నారనుకోండి సో మీకు ఇంకొంచెం దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అంటే ఆ అమ్మాయి లాగా ఇప్పుడు జస్ట్ సపోజ్గా చెప్తాను మీకు మీరు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తున్నా సరే మీ క్వాలిటీస్కి దగ్గరగా ఉండే అబ్బాయితోనే లేదా అమ్మాయితో మీరు ఫ్రెండ్షిప్ బాగా చేస్తుంటారనమాట ఎందుకంటే అక్కడ కనెక్ట్ అయిపోతుంది అంటే ఒక సైలెంట్గా ఉండే అమ్మాయి అనుకోండి అది సైలెంట్గా ఉండే వాళ్ళనే కొంచెం లైక్ చేస్తూ ఉంటుంది అనమాట కొంచెం బాగా మాట్లాడుతున్నారనుకోండి బాగా మాట్లాడే వాళ్ళని కొంచెం ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ మైండ్ సెట్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఆ అమ్మాయికి ఎలా నచ్చితే ఇష్టపడతారనేది తెలుసుకోండి దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వచ్చు ముందుకి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే హెయిర్ స్టైల్ అన్నమాట సో హెయిర్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక అమ్మాయి మిమ్మల్ని నచ్చాలి అంటే మెయిన్గా ఇప్పుడు ఒక మనిషిని మనం చూస్తున్నాము అంటే ఇలా మనం చూస్తున్నామంటే ఫస్ట్ మనకి హెయిర్ స్టైల్ కనిపిస్తుంది అన్నమాట సో ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటూ ఉంటారు కదా సో మీ హెయిర్ స్టైల్లో కూడా మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవచ్చు అండ్ మేబీ ఆ అమ్మాయికి హెయిర్ స్టైల్ బాగా నచ్చే అమ్మాయి అయితే మీకు ఇంకా తొందరగా దగ్గర అవుతుంది అన్నమాట సో అందుకని ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ హెయిర్ స్టైల్ని మంచిగా చక్కగా మెయింటైన్ చేసుకోండి అంటే నార్మల్గా చాలామంది హెయిర్ స్టైల్స్ అని చెప్పంగల్ని కలర్స్ వేయించుకోవడమో డిఫరెంట్ సైడ్స్ తీసుకోవడమో ఇలా చేస్తుంటారు కదా బట్ అది ఫ్యాషన్ స్టైల్ అని మీరు అనుకున్నా కూడాను బట్ మీ ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోండి ఏది పడితే అది ఫ్యాషన్ ఇప్పుడు అప్డేట్లో ఉంది కదా ఈ హెయిర్ స్టైలు ఇది అప్లై చేద్దాము అనుకోవటం కాదు సో మీ అంటే మీ ఫేస్కి పర్ఫెక్ట్గా ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అనేది తెలుసుకొని ఆ హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి సో అలా మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ స్టైల్కి నచ్చి కూడా ఇంప్రెస్ అయ్యే గర్ల్స్ చాలామందే ఉన్నారు అండ్ ఇక నెక్స్ట్ థాట్ పాయింట్ ఏంటంటే ఫిట్నెస్ సో ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో ఎందుకంటే పొట్టిగా ఉన్నా లావుగా ఉన్నా స్టోమక్ ఉన్నా వాళ్ళని ఎవ్వరూ కూడాను ఐ థింక్ ఈ రోజుల్లో ఏ గర్ల్ ఇష్టపడట్లేదు అన్నమాట సో కాబట్టి ఫిట్నెస్గా ఉండాలి బాడీ చాలా ఫిట్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి చూడటానికి నచ్చాలి సో ఈ విధంగా కూడా కొంతమంది గర్ల్స్ ఆలోచిస్తున్నారు సో కాబట్టి ఫిట్నెస్ మీద కూడా కొంచెం మీరు కేర్ తీసుకుంటూ ఉండండి ఫిట్నెస్ అనేది కేవలం అమ్మాయిలను అట్రాక్ట్ చేయాలనే కాదండి మీ హెల్త్ పరంగా కూడాను
చాలా మంచిది అన్నమాట ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయడం అనేది సో కంపల్సరీ బాడీని ఓవర్ వెయిట్ చేసుకోకుండా సో కొలెస్ట్రాల్ పెంచుకోకుండా కొంచెం బాడీని మీ అదుపులో ఉంచుకోండి మీ హైట్ కి తగినట్లుగా అంటే మీ ఎంతైతే మీరు హైట్ ఉంటారో దానికి తగినట్టుగా వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి అన్నమాట సో అండ్ మీరు ఫిట్నెస్ గా ఉన్నారు అనుకోండి చూసి అమ్మాయిలు కూడా చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అంటే ఎప్పుడైనా ఒక అమ్మాయి నార్మల్ గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు వచ్చే హస్బెండ్ హ్యాండ్సమ్ గా ఉండాలి అనేది మెయిన్ అనుకుంటారు కంపల్సరీ అనుకుంటారు అంటే మీరు ఎక్సెట్రా అనుకోవచ్చు డబ్బు ఉండాలి ఇంకేదైనా ఉండాలి అని అనుకున్నా కూడాను ఫస్ట్ అమ్మాయిలు ఎప్పుడు కూడా కొంచెం అందంగా ఉండాలి అని అనుకుంటారు అన్నమాట హస్బెండ్ కొంచెం బాగుండాలి అని అనుకుంటారు అండ్ నెక్స్ట్ క్యాష్ ఎక్సెట్రా అనేది ఫర్దర్ గా ఎలాగో వస్తూ ఉంటాయి అనుకోండి బట్ ఎప్పుడు కూడాను బాడీ చాలా హైట్ కి తగిన విధంగాను ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తారు అలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు చాలా చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అన్నమాట తర్వాత పాయింట్ ఏంటంటే పర్ఫ్యూమ్ అన్నమాట సో చాలా మంది మగవాళ్ళకి పర్ఫ్యూమ్ అలవాటు ఎలాగో ఉంటుంది కంపల్సరీ మెయింటైన్ చేస్తూనే ఉంటారు బట్ పర్ఫ్యూమ్ కూడా ఏంటంటే పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల దగ్గర అయ్యే అమ్మాయిలు ఉన్నారు ఆ స్మెల్ చూసి దూరంగా పరిగెత్తే అమ్మాయిలు కూడా ఉన్నారన్నమాట సో మేబీ మీరు ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నట్లయితే సో ఆ అమ్మాయికి ఆ స్మెల్ నచ్చుతుందో లేదో కూడా కొంచెం మీరు కనుక్కోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక స్టైల్గా ఒక మంచి డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు పర్ఫ్యూమ్ ఎలాగో ఉంటుంది కాబట్టి సో అది కూడా మనకి కరెక్ట్గా ఉందా లేదా సో అంటే ఎదుటి వాళ్ళకి కూడా ఎలాంటి బ్యాడ్ అనిపించకూడదు అన్నమాట సో వాళ్ళకి ఒక గుడ్ ఫీల్ రావాలి సో ఎందుకంటే పర్ఫ్యూమ్ మంచి స్మెల్ వల్ల కూడా గర్ల్స్ లైక్ చేస్తూ ఉంటారు మీకు కొంచెం ఇదంతా కొంచెం ఫన్నీగా అనిపించొచ్చేమో కానీ బట్ ఇది ఫ్యాక్ట్ అన్నమాట అంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు దాంతోపాటుగా నెయిల్స్ చాలామంది నెయిల్స్ని కేర్ చేస్తూ ఉంటారు కదా అంటే అవి నీట్గా పెట్టుకోరు అన్నమాట సో నెయిల్స్ నీట్గా కట్ చేసుకోవటం నెయిల్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకునే అబ్బాయిలని కూడా అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు సో ఎందుకంటే అది వాళ్ళు చాలామంది టెస్ట్ చేస్తూ ఉంటారు ఒక అబ్బాయిని వాళ్ళు జస్ట్ ఫేస్ చూడటమే కాదండి అండ్ వాళ్ళు నడిచే విధానం కావచ్చు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళు వేసుకునే డ్రెస్ వల్ల కావచ్చు సో అన్ని చాలా సీక్రెట్గా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్ బట్ అది అబ్బాయిలకి చాలామందికి తెలియదు అనమాట సో అంటే చిన్న చిన్నవి కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తుంటారు కొంతమంది గర్ల్స్ సో కాబట్టి ఇలాంటివి కూడా ఒకసారి మీలో ఏమైనా ఉంటే కొంచెం అవి సరి చేసుకోవటానికి అయితే ట్రై చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే కేరింగ్ కేరింగ్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అది తక్కువే అవుతుంది ఎందుకంటే చాలామంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏదేమైనా సరే ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో చాలా కేర్ చూపిస్తూ ఉంటారు బట్ అది మీరు రియల్గా కేర్ చూపించినా నిజంగా మీకు అంత ప్రేమ ఉండే కేర్ చూపించినా కూడాను బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కేర్లెస్ కూడా చేస్తుంటారు కొంతమంది బట్ ఏమవుతుందంటే ఇక్కడ అంటే ఆడవాళ్ళ మైండ్ సెట్ గురించి మనం తీసుకుంటే మీరు ఎంత ప్రేమ చూపించారు ఎంత కేర్ చూపించారు అనేది పక్కన పెట్టేస్తే మీరు ఎప్పుడైతే కేర్లెస్ చేస్తారో దాన్ని ఎక్కువగా తీసుకుంటారనమాట సో మనందరికీ తెలుసు కదా ఎప్పుడు పాజిటివ్గా ఉన్నదాన్ని మనం ఎప్పుడూ తీసుకోలేము నెగిటివ్గా ఉన్న వాటికే తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాం కదా అడిక్ట్ అయిపోతూ ఉంటాము సో అలాగే ఏంటంటే మీరు ఎంత ప్రేమ చూపించినా మీరు ఏదన్నా ఒక చిన్న ఏదో ఒక టైంలో బిజీగా ఉండటం వల్ల ఇంకేదైనా స్ట్రెస్ వల్ల కానీ కొంచెం మీరు కేర్లెస్ చేశారు అంటే అదొక్కటే పట్టుకొని ఇంక నన్ను కేర్లెస్ చేస్తున్నాడు సో ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా సో ఇతను నేను లవ్ చేయొచ్చా లేదా ఓకే చేయొచ్చా లేదా పెళ్లి చేసుకోవచ్చా లేదా సో అనే డైలెమాలోకి వెళ్ళిపోతుంటారనమాట చాలామంది గర్ల్స్ సో అంటే ఒకవేళ మేబీ మీరు ఏదన్నా సిచ్యువేషన్ వల్ల కేర్లెస్ చేసినా కూడాను బట్ తర్వాత మీరు అది చెప్పుకోవాలి అనమాట సో నేను ఎందుకు కొంచెం అవాయిడ్ చేశాను సో నాకు ఈ సిచ్యువేషన్ వల్ల కొంచెం దూరం పెట్టాల్సి వచ్చింది అండ్ అని మీరు కొంచెం కూల్గా మాట్లాడుకోగలిగితే సో వాళ్ళకి ఆ డౌట్ కూడా లేకుండా పోతుందన్నమాట ఎందుకంటే గర్ల్స్ మైండ్ సెట్ అలా వెళ్ళిపోతుందండి మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా కొంచెం నెగిటివిటీ చూపించారు అంటే దాని గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారనమాట సో అదే ఒక పాయింట్ అన్నమాట సో అండ్ ఫైనల్లీ నేను చాలా పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను సో గర్ల్స్ని అట్రాక్ట్ చేయాలంటే మీలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ కూడాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి